క్రీడా మంత్రిగా క్రీడల మంత్రిగా మరి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్లో పుస్తకాలతో కుస్తీ పట్టి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి అలసిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సో వారికి ఉన్న ఆ క్రీడ దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 1670 సమ్మర్ కోచింగ్ క్యాంప్ని ఈరోజు ప్రారంభించాం. సో ప్రతి జిల్లాలో అంటే ఆల్మోస్ట్ 26 జిల్లాల్లో కూడా ఈరోజు స్టార్ట్ అయిపోతుంటుంది. అండ్ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ గత 2 సంవత్సరాలుగా ఏ విధంగా కోవిడ్ వల్ల పిల్లలు బయటకు వచ్చి ఆడుకోలేని పరిస్థితి, స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, కేవలం ఇళ్లలో ఒక గదిలో బందీలు అయిపోయి ఆ ఫోన్లకి టీవీలకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏ విధంగా లేజీగా అయిపోయారో మనం చూసాం. సో పిల్లలందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా గేమ్స్ వల్ల బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. వాళ్ళకి గెలుపోటంపులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. సో స్పోర్ట్స్లో కనుక రాణిస్తే స్పోర్ట్ కోటాలో మంచి జాబ్స్ కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్పోర్ట్స్ని అటు స్కూల్స్లోనూ ఇటు యువతలోనూ అందరూ ఆడే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మట్టిలో మాణిక్యాలన్నింటినీ కూడా వెలికి తీసి వాటిని సానబెట్టి వాళ్ళందరినీ ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు విజేతలుగా నిలబడే విధంగా చేయాలి అని చెప్పడం జరిగింది. అందుకే మొన్న తిరుపతిలో శాప్ మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు సమ్మర్ క్యాంప్స్ని కూడా ఓపెన్ చేయటం జరిగింది. అండ్ ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహ పథకాన్ని పెట్టి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మెరుగైన క్రీడాకారులు ఎవరైతే అవార్డ్స్ పొందారో వారందరికీ కూడా దాదాపుగా 4.5 కోటి రూపాయలని ప్రోత్సాహంగా ఇవ్వటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి ప్రాతినిధ్యం వహించి అవార్డ్స్ పొందిన వాళ్ళకి 4.71 క్రోర్స్ని ఏ విధంగా క్రీడా ప్రోత్సాహం కింద ఇవ్వటమే కాకుండా స్పోర్ట్స్లో ఏదైతే 2% స్పోర్ట్స్ కోటా ఉంటుందో 2000 ఉద్యోగాలకి పైగా ఇవ్వటం జరిగింది. అలాగే పివి సింధు గారికి కానీ, అలాగే సాత్విక్ గారికి కానీ, అలాగే రజనీ గారికి కానీ, అలాగే మన ఆర్చరీలో జ్యోతి గారికి కానీ ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలనిచ్చి వారిని గౌరవించిందో కూడా మీ అందరూ కూడా చూశారు. సో ఇక నుంచి ఈ క్రీడా రంగాన్ని మెరుగుపరుస్తూ చదువుతో పాటు క్రీడలు కూడా పిల్లలు ఆడే విధంగా అటు మా ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తాము. అన్ని స్కూల్స్లో కూడా గేమ్స్ కంపల్సరీగా ఆడే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాము. అలాగే కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ క్రీడా మౌలిక సదుపాయాలకి కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో 12 అకాడమీలను మళ్ళీ ఓపెన్ చేసి పిల్లలు చక్కగా కోచింగ్ తీసుకునే విధంగా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టల్సు, గిరిజన హాస్టల్స్లో ఉన్న పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు కూడా స్పోర్ట్స్లో రాణించే విధంగా వారికి సపోర్టివ్గా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.